Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్ను ఓడించిన ఆ ఇద్దరికి పదవులు రెడీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో జనసేనకు వచ్చిన సీటు ఒకటి, అది తూర్పుగోదావరి జిల్లా రాజోలు. ఆ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కూడా వైసీపీకి దగ్గరయ్యారు. ఇక పార్టీ అధ్యక్షుడు హోదాలో 2 చోట్ల పోటీ చేసిన పవన్ భీమవరం, గాజువాక 2 చోట్ల ఓడిపోయాడు. పవన్పై 2 చోట్ల కూడా వైసీపీ గెలిచింది. వీరిలో భీమవరంలో గ్రంథి శ్రీనివాస్, గాజువాకలో తిప్పల నాగిరెడ్డి ఉన్నారు. వీరిద్దరూ పవన్ను ఓడించి జైంట్ కిల్లర్లుగా నిలిచారు. వీరిద్దరికీ అప్పుడే పదవులు వస్తాయని అందరూ అనుకున్నారు. వీరిద్దరికీ అప్పుడు జగన్ పదవులు ఇవ్వలేదు. ఇక పార్టీ అధికారంలోకి వచ్చి 1.5 ఏళ్లు కావస్తోంది. గ్రంథి శ్రీనివాస్కు మంత్రి పదవి వస్తుందనుకున్నా రాలేదు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు ఫైర్ బ్రాండ్లకు జగన్ పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లే తెలుస్తోంది. గాజువాకలో నాగిరెడ్డిని గెలిపించేందుకు నాడు జగన్ రియల్ హీరోకు రియల్ హీరోకు జరుగుతున్న ఫైట్. నాగిరెడ్డిని గెలిపిస్తే మీ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇప్పుడు ఆయన్ను ఈబీసీ కార్పొరేషన్ చైర్మన్గా జగన్ నియమిస్తున్నట్లుగా సమాచారం. ఈ పదవి రాష్ట్ర స్థాయిలో ఉండడంతో నాగిరెడ్డి రాజకీయ ఎదుగుదలకు ఇది చాలా ప్లస్ అనే చెప్పాలి. ఇక భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్కు ఇప్పట్లో పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా మరో 1 ఏడాది తర్వాత జరిగే మంత్రివర్గ ప్రక్షాళనలో ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వనున్నారట. కేబినెట్ ఏర్పాటు అయినప్పుడే కాపు కోటాలో శ్రీనివాస్కు మంత్రి పదవి రావాలి. అయితే జగన్ అదే జిల్లాలో మరో కాపు నేత ఆళ్ల నానికి మంత్రి పదవి ఇచ్చారు. ఇక ఇప్పుడు మరో 1 ఏడాదిలో జరిగే ప్రక్షాళనలో కాపు కోట ప్లస్ పవన్ ఓడించిన కోటాలో శ్రీనును కేబినెట్లోకి తీసుకోవడం ఖాయమైందట. ఇక గ్రంథి శ్రీను కూడా జగన్కు నమ్మిన బట్టే ఆయన 2వ సారి ఎమ్మెల్యేకి గెలిచారు. ఏది ఏమైనా పవన్ను ఓడించిన ఈ ఇద్దరు ఫైర్ బ్రాండ్లకు జగన్ అదిరే గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఇద్దరికీ రాజకీయంగా మరో మెట్టు ఎక్కేందుకు ఇది మంచి ఛాన్సే అనుకోవాలి.